హై వియర్స్ వెల్కమ్ టు జేఎన్ఎల్ తెలుగు సినీ రాజకీయం వేడెక్కింది సినీ నటుడు రచయిత పోసాని కృష్ణ సినీ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర విమర్శలు చేశారు నిర్మాతగా కంటే పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా పాపులర్ అయిన గణేష్ ఇటీవల పవన్ పై పోసాని చేసిన వ్యాఖ్యలపై తనదిన శైలిలో స్పందించారు పోసాని కృష్ణ మురళి ఎవరు అధికారంలో ఉంటే వారి వెనుక తిరిగే వ్యక్తి అని విమర్శించారు ఆయన ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్ వంటి వాడని ఎద్దేవా చేశారు పోసాని కృష్ణమురళి ఒక ద్రోహి అని ఆయన చావు భయంకరంగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి ప్రవర్తనను చూసి సభ్యస సమాజం అసహ్యించుకుంటుందన్నారు పోసాని భార్య తనకు తల్లి లాంటిదని ఆయనను భరిస్తున్న ఆమెకు పాదాభివందనం చేస్తానని చెప్పారు పోసాని గురించి మాట్లాడితే తన స్థాయి తానే తగ్గించుకున్న వాటిని అవుతానని అన్నారు పవన్ కళ్యాణ్ ఎన్నైనా తిట్టండి కానీ ఆయన తల్లి అంజనాదేవి ఇతర ఆడవాళ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ తల్లి కారణంగా ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని చెప్పారు మా ఎన్నికల్లో ఇద్దరు గొప్ప వ్యక్తులు పోటీ చేస్తున్నారు ఈ పోటీలో నిలబడి ఇచ్చిన హామీలను నెరవేర్చుకోకపోతే తప్పు చేసిన వాడవుతానని అందుకే ఎన్నికల బరి నుంచి పెద్దల సలహాతో తప్పుకోవాల్సి వచ్చిందన్నారు మా ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కష్టపడి పనిచేస్తానన్నారు ఈ ఎన్నికల్లో తాను ప్రకాష్ రాజ్ గారికే ఓటు వేస్తానని చెప్పారు ఆయనకు మద్దతుగానే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తనపైన కోపం ఉంటే తనను ఇబ్బంది పెట్టండి కానీ వేరే హీరోలను ఇబ్బంది పెట్టవద్దని పవన్ కళ్యాణ్ కోరారని గుర్తు చేశారు ఆయన ఇండస్ట్రీ మనిషే కాదని మంచు విష్ణు అనడం తనను తీవ్రంగా కలిచివేస్తుందన్నారు ఇండస్ట్రీ వైపు ఉన్నారా లేక పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా అని మంచు విష్ణు మాట్లాడడం బాధ కలిగించిందన్నారు పవన్ కళ్యాణ్ అంటే ఇండస్ట్రీ మొత్తానికి రథసారథి లాంటి వాడని అన్నారు ఏ హీరోకి సమస్య ఉన్నా పవన్ స్పందిస్తారని అన్నారు మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ గెలవగానే ఆయన్ను ఒప్పించి వంద మంది పేద కార్మికులకు ఇల్లు అందించే కార్యక్రమం చేపడతానని చెప్పారు ఇటీవల రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆన్లైన్ టికెటింగ్ పై వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ విరుచుకుపడటం ఆయనకు కౌంటర్ గా పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టడం తెలిసిందే ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హీరోయిన్ పూనం కౌర్ ను మోసం చేశాడని ఆరోపించారు ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించారు ఆమెకు కడుపు చేసి అబోషన్ చేయించాడని పవన్ చేసిన మోసానికి ఆమె పిచ్చిదానిలా మారిపోయిందని అన్నారు ఆడవాళ్ల పట్ల పవన్ కళ్యాణ్ కు నిజంగా గౌరవం ఉంటే ఆమెకు న్యాయం చేయాలన్నారు పవన్ ఫ్యాన్స్ తన భార్యను కుటుంబ సభ్యులు సంఖ్యలను బూతులు తిడుతున్నారని ఆరోపిస్తూ తాను కూడా పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు పవన్ కుటుంబ సభ్యులపై కూడా నోరు చేరారు ఈ నేపథ్యంలోనే తాజాగా బండ్ల గణేష్ పోసానికి కౌంటర్ ఇచ్చారు మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జయనన్ తెలుగు ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎన్ఎన్ టీవీ థ్యాంక్